వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అధికారులకే బెదిరింపులు వస్తున్నాయి. సీబీఐ అధికారులపైనే నిఘా పెట్టిన అగంతకుడు డ్రైవర్ను అడ్డుకొని హెచ్చరికలు జారీ చేశాడు. విజయవాడకు తిరిగి వెళ్లిపోవాలని లేదంటే బాంబులు వేసి పేల్చేస్తానని హెచ్చరించాడు. దాంతో డ్రైవర్ వలీబాషా సీబీఐ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ నెల 8న సీబీఐ అధికారులకు భోజనం తీసుకురావడానికి డ్రైవర్ వలీబాషా కారులో వెళ్తున్నారు. అదే దారిలో మధ్యాహ్నం 1:40 ముసుగు ధరించిన ఒక వ్యక్తి వాహనాన్ని అడ్డగించాడు. విజయవాడకు తిరిగి అందరూ వెళ్లిపోవాలని లేదంటే బాంబులు వేసి పేల్చేస్తానని హెచ్చరించాడు. అతను అంతటితో ఆగలేదు. సీబీఐ అధికారులు వాడుతున్న వాహనాల కదలికలను కూడా వివరంగా చెప్పాడు. వెరసి సీబీఐ టీంపై తమ నిఘా ఉందనే హెచ్చరికలు పంపించాడు. వివేక హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నంత వరకు మాత్రమే సీబీఐ టీం భద్రంగా ఉంటుందని, అతను బయటకు వస్తే మొత్తం టీమును చంపేస్తాడని ముసుగు మనిషి చెప్పినట్లు డ్రైవర్ వలీబాషా సీబీఐ ఎస్పీకి లిఖితపూర్వకంగా తెలిపారు. దీనిపై సీబీఐ ఎస్ఐ అంకిత్ యాదవ్ 8న కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ ప్రోటోకాల్ డ్రైవర్ను బెదిరించిన ముసుగు వ్యక్తిని పసిగట్టేందుకు రంగంలోకి దిగిన కడప పోలీసులు ఈ సంఘటన జరిగిన పద్మావతి వీధిలోని దస్తగిరి గ్రానైట్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏ కేసులో అయినా పోలీసులు దర్యాప్తులో భాగంగా చేసే పని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడమే. అవసరమైతే ఆ ఫుటేజీని కాపీ చేసుకుని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏకంగా హార్డ్ డిస్క్లనే తీసుకువెళ్లారు. అయితే ఫుటేజీ భద్రంగానే ఉంటుందా, ట్యాంపర్ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి నేరస్తుల కదలికలను పసిగట్టేందుకు సీబీఐ నిఘా పెడుతుంది. ఎన్నో నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు అంతుచిక్కని నేరాల గుట్టు వెలికి తీస్తుంది. అత్యంత రహస్యంగా సీబీఐ అధికారులు పనిచేస్తుంటారు. కానీ తమ వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఒక ముసుగు వ్యక్తి వివరంగా చెబుతూ బెదిరించడం సీబీఐ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఎవరో అనామకుడో ఆకతాయో తమ డ్రైవర్ను బెదిరించలేదని, ఏదో అజ్ఞాత శక్తి లేదా రహస్య బృందం తమ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోందన్న నిర్ధారణకు సీబీఐ వచ్చేసింది. ఎవరు నిఘా పెట్టారనే దానిపై వారు కూడా కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.